శ్రీ కల్కీ అద్భుతం. తమిళనాడుకు చెందిన హొసూర్ నుండి నిర్మలా గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. 2005వ సంవత్సరంలో వృద్ధాప్యంలో ఉన్న నా తండ్రి ఆకస్మిక మరణంతో నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. అప్పుడు నేను నైజీరియాలో నివసిస్తుండడం వలన అతని అంత్యక్రియలు భారతదేశానికి రాలేకపోయాను. నేను ఈ పరిస్థితిని అంగీకరించలేకపోవడంతో తీవ్రమైన నిస్పృహలో ఉండిపోయాను. ఈ బాధాకరమైన పరిస్థితి నాకు నిరాశకు గురి చేసింది. ఇది నా మానసిక ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేసింది. ఆ రోజుల గురించి నాకు పెద్దగా గుర్తులేదు, కానీ నా కుటుంబాన్ని, నా పిల్లలను చూసుకునే సామర్థ్యం నాకు లేకుండా పోయింది. నిజానికి కొన్నిసార్లు వారే నన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది. ఇలా 1 సంవత్సరం పాటు కొనసాగింది. తర్వాత మా కుటుంబం భారతదేశానికి తిరిగి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాము. ఆ సమయంలోనే ఒక తమిళ పత్రికలో వచ్చిన వివరాల ద్వారా శ్రీ కల్కీ అమ్మా భగవాన్ గురించి మా కుటుంబానికి తెలిసింది. వారి యొక్క అద్భుతాల గురించి మేము చదివినప్పుడు, విన్నప్పుడు మా కుటుంబం కూడా అలాంటి అనుభవంతో ఆశీర్వదింపబడుతుందని విశ్వాసాన్ని పెంచుకున్నాము. మేము వారం వారం జరిగే సత్సంగాలలో పాల్గొనడం ప్రారంభించాను. మెల్లగా నేను మామూలు స్థితికి వచ్చాను. అపారమైన ఆరోగ్య దీవెనలు ప్రసాదించిన ప్రియమైన శ్రీ కల్కీ అమ్మా భగవాన్లకు చాలా ధన్యవాదాలు.